ஆர்கெஸ்ட்ரா ஆர்கெஸ்ட்ரா பிரமாண சீகாரம் ఎందుకు పోటీ చేస్తారు ప్రమాణ స్వీకారం దేనికి ప్రమాణ స్వీకారం దేనికి ముఖ్యమంత్రిగా మంత్రిగా ఎమ్మెల్యేక ఎమ్మెల్సీక రాజ్యసభక దేనికి ప్రమాణ స్వీకారం దేనికి నూట ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయాలంటే 175కి పోటీ చేయాలి కదా కుక్క సావు చేస్తానని చెప్తావు నిలుడితే నేను 175కి పొడి చేయనని చెప్తున్నావు చంద్రబాబు సంకనెక్కితే గాని మనం ఏడలేమని చెప్తున్నాం మరి ముఖ్యమంత్రి ఎవరు చంద్రబాబు సంకలం ఉన్న మనమా అతను ఒప్పుకోడు కదా నువ్వు సాపి ప్రమాణం చేయడానికి చంద్రబాబు దగ్గర మంత్రి చేస్తావా లేదా ఎమ్మెల్యేనా ఎమ్మెల్సీనా రాజ్యసభ తీసుకున్నా వెళ్ళిపోతావా ఏంటి అసలు నీ ఆలోచన ప్లానింగ్ ఏంటి ఊరికి ఆంగిని ఆర్కెస్ట్రా తీసుకొచ్చి మాట్లాడించుకోవటం వల్ల ఇంకా పల్చనవటం నిన్ను నమ్ముకుని నీ ముందు కూర్చున్న కుర్రాల దగ్గర పల్చనవటం తప్పితే ఇంతకు మించి ఇంకేమన్నా ఉంటదా ఈ రాష్ట్రాన్ని 14 ఏళ్ల పాటు అడ్డగోలుగా దోచుకున్నటువంటి చంద్రబాబు నాయుడు పంచన చేరి ఇవాళ నీతి వాక్యాలు నీతి కబుర్లు చెప్పటం కాపుల్ని అంట ఏదో మాట్లాడుతున్నానంట కాపుల్ని ఏమన్నా ఇబ్బంది పెడితే నువ్వే ఇబ్బంది పెడుతున్నావు తప్పితే ఇంకెవరు ఇబ్బంది పెడతల అందరూ మర్యాదగా చూసుకుంటున్నారు మాకు వచ్చిన బాధల్లా ఈ పవన్ కళ్యాణ్తోనే ఇంకంటాడు సినిమాలు ఈ రాజకీయాల్లోకి రాకుండా ఉంటే అంట సెల్ఫీలు దిగేవాడు అంటే ఇతనితో ఎవడాడు ఎవడా సెల్ఫీలు దిగేవాడు ఎవడాడు నేను 2004లో ఎమ్మెల్యే అయ్యా అప్పుడు సినిమాలో నువ్వు నటిస్తానన్నావు 2009 దాకా రాజకీయాలకు రాలా నేను ఎప్పుడు మీ ఇంటికి వచ్చి సెల్ఫీ అడగలా షూటింగ్ లోకి వచ్చి సెల్ఫీ అడగలా ట్రై చేయలే ఎప్పుడు సెల్ఫీ దిగటానికి చిరంజీవి గారు అంటే విపరీతమైన పిచ్చి నాకు అటువంటి చిరంజీవి గారి దగ్గరే సెల్ఫీ దిగడానికి ట్రై చేయాల ఎందుకని ఒకవేళ ఆయన సరిగ్గా రిసీవ్ చేసుకోకపోతే మళ్ళీ అతని మీద అభిమానం తగ్గిపోద్ది ఎందుకు అభిమానం అట్టాగుంచుకుందాం దూరంగానే ఉందాం అని చెప్పి దూరంగానే ఉన్నాం చిరంజీవి దగ్గరే సెల్ఫీ దిగలేదు నీ దగ్గర దిగుతారు సెల్ఫీలు వచ్చి ఎవడాడు సెల్ఫీ దిగేవాడు అంత బుద్ధి తక్కువ ఎవడాడు రాజకీయాల్లో తిరిగేవాడు నీకు వచ్చి బుద్ధి తక్కువగా అంత అంత బుద్ధి తక్కువ మా పార్టీ ఎవడాడు ఒకటి చెప్పు నువ్వు దిగాల్సిందే తప్పితే ఎవడొకడు అమర్తో ఆడితో వీడితో సెల్ఫీలు ఏతర్వాత ఏంటయ్యా అంటే కుర్రోళ్ళ పేరు మీద మీటింగ్ పెట్టి వీర సుత్తి కబుర్లు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటే కాగితాలు చూసి చదువుతాడంటాడు అసలు మొత్తం నువ్వు ఫుల్లీ యాక్షన్ కదా సినిమా నటుడు కాబట్టి ఆ టేబుల్ మీద ఇట్ట పెట్టుకుని ఇవన్నీ నువ్వు చెప్పి నేను రాసుకోవాలి ఇవన్నీ నువ్వు మాట్లాడిన మాటలు ఇవన్నీ నువ్వు మాట్లాడిన మాటలకి చూసుకున్నావు ఇది మాట్లాడా సరే అని చెప్పని దాని కౌంటర్ మాట్లాడుతున్నా అంతే ఆ లైట్ వేసుకుని పక్కన కలదోడు పెట్టుకుని కలదోడు ఎందుకు మనకి చెత్తవరం కలదోడు ముందు కాగితం లేకపోతే చెత్తవరం కలదోడు ఎందుకు మాది తెలియదండి